హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్, అలాగే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఈ టిప్స్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక టెంకాయ వేసుకుంటున్నాను. ఈ టెంకాయను వచ్చేసి నేను పూజకి యూజ్ చేశానండి, అందుకని ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. మీ దగ్గర నార్మల్ టెంకాయ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇది కొబ్బరికాయ అనేది ఈ విధంగా పగిలినట్టుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పక్కకు తీసేసుకుని, మీ దగ్గర ఏదైనా ఒక గుండ్రాయ లాంటిది ఏమన్నా ఉందనుకోండి, కొంచెం కొట్టారనుకోండి, ఈ విధంగా ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక బౌల్లో తీసేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా కొట్టంగానే చిప్ అనేది ఎంత చక్కగా రిమూవ్ అయిపోతుందో. నార్మల్గా అయితే ఇలా కొట్టినా కూడా చిప్ అనేది రిమూవ్ అవ్వదు, ఎంత కష్టపడాలో. అందుకని ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, ఇలా ఉడికించుకుని తీసుకోవడం వల్ల. ఆ తర్వాత పైనుంచి విధంగా బ్రౌన్ పార్ట్ కూడా అంతేనండి, ఇలా చాక్తో ఇలా తీసారనుకోండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంటే ఇది కొంచెం హార్డ్ ఉన్నది కాస్త కొంచెం సాఫ్ట్ అవుతుంది, చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అన్నిటికి కూడా బ్రౌన్ పార్ట్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలక అనేది లేకుండా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మెజర్మెంట్ చేసుకోవాలండి. అంటే ఎంత వస్తుందో తెలియాలి కదా, అందుకని ఇలా బౌల్లో తీసేసుకోండి. నాకైతే ఒక కప్పుతో ఫుల్గా ఒక కప్పు వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దీనికి బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి 1 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి పౌడర్కి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేనైతే తాటి బెల్లం వేసుకున్నాను. తాటి బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లో రావచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర తెల్ల బెల్లం ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది అంటే పాకం రానవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఇసుక లాంటిది కానీ ఏమైనా నారులాగా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి 1-2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా వేయిస్తూ ఉండే కొద్దీ ఇది కొంచెం పౌడర్ లాగా తయారయ్యి ఇది కొంచెం కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించే కొద్దీ ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడి ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పును తీసుకుని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేసుకోవడం వల్లనే ఈ రెసిపీకి అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఖచ్చితంగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేసుకోకండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేస్తూ ఉండే కొద్దీ ఇదంతా కూడా ఆ ప్యాన్కి అనేది సపరేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని చూడండి, ఇలా చేతితో పట్టుకుని చూసారంటే చేతికి అనేది అస్సలు అతుక్కోకూడదు. ఈ విధంగా ఉండలాగా ఫామ్ అవ్వాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూసారు, ఎక్కడా కూడా చేతికి అనేది అతుక్కోకుండా ఎంత బాగా ఫామ్ అవుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే
దీన్ని ఉండలాగా చుట్టుకోవాలి. చేతికి ఆయిల్ కానీ వెనక నెయ్యి కానీ ఏమీ రాయనక్కర్లేదండి, ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొబ్బరిలో ఏమాత్రం అతుక్కోదు. సో ఈ విధంగా మీకు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి ఉండలాగా చుట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే బాగా నచ్చిందనమాట, చేస్తున్నప్పుడే బాగా లాగించేస్తున్నారు. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు కొబ్బరి మిగిలిపోయినా కూడా ఇలాగే చేసుకుని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.